रुद्रंगि कांग्रेस पार्टी मंडल अध्यक्षुडु बैरी गंगमल्ली आध्वर्यंलो दिवंगत नेत माजी मुख्यमंत्री वैएसआर जयंती वेडुकलु निर्वहिंचारु। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని అన్నారు। ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు। వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య వైద్యం నీటిపారుదల రంగంలో విశేష సేవలు అందించారన్నారు। పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే అని అన్నారు। వైఎస్ఆర్ చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్, డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి, నాయకులు పిడుగులు లచ్చిరెడ్డి, మడిసెట్టి అభిలాష్, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగం నరసయ్య, ధర్నా మల్లేశం, బద్దం రవి తదితరులు పాల్గొన్నారు। రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। నిజంగా ఆయనను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా మటుకు ప్రజల మధ్యకి వెళ్ళి పాదయాత్ర చేపట్టి అనేక రకాలుగా పేదవాళ్ళని గుర్తించి అనేక రకాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే మార్కెట్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే కేవలం ఒక రాజశేఖర్కి దక్కుతుంది। ఎందుకంటే అనేక రకాలుగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతుకు మద్దతు లేకపోవడంతో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఐకేఎఫ్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసిన ఘనత ఒక ఏకైక వ్యక్తి రైతులకు మేలు చేసిన వ్యక్తిగా ఒక ఏకైక వ్యక్తి మిగిలిపోయిన ఎవరంటే రాజశేఖర్ తప్ప మరేమీ దక్కదు। మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని అత్యంత ఘనవైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో కార్యకర్తల మధ్యలో జరుపుకోవడం జరిగింది। ఆనాడు వైఎస్ఆర్ గారి యొక్క నినాదం ప్రతి పేదవాడికి ఊరి గుడిసె నుండి మరి ఇల్లు మంజూరు చేయాల్సిన ఘనత అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సేవలు గతంలో చేసి మరి ఆయన చేసిన పనులు అయితేనేమి అప్పటి యొక్క నిబంధనలు అప్పటి యొక్క అన్ని రకాల రైతుల పట్ల ఉన్న కానీ ఇంకా ప్రజల పట్ల ఆరోగ్యశ్రీ 108 అయితేనేమి 108 అయితేనేమి ఎన్నో రకాల సేవలను అందించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు స్మరించుకుంటూ వైఎస్ఆర్ పుట్టినరోజు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు జరుపుకుంటూ అదేవిధంగా తరతరాల్లో చరిత్ర నిలిచిపోతాగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి కులాలకి వర్తించినట్లుగా ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడిపిన ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్క రైతు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇవాళ వ్యాపార వ్యవస్థ కానీ రైతులు కానీ ఇది వర్గాలకు సంబంధించిన కుటుంబాలన్నీ ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిని మనసుపూర్తిగా కలుసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి